अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। कुरान लोनी 80वीं सूरा अबसा 42 वाक्यालु। प्रवक्त नुदुरु चिट्लिंचाडु, मुखं तिप्पुकुन्नाडु, तन वद्दकु ओक अंधुडु वच्चिनंत मात्रानिके ओ प्रवक्ता नीकें तेलुसु, बहुश अतनु तननु संस्करिंचुकुंटाडेमो, లేదా ఉపదేశం వింటాడేమో, ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో, ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు, వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే ఆ నింద నీపై లేదు కదా, మరెవరైతే నీ దగ్గరకు శ్రద్ధగా పరిగెత్తుకుంటూ వస్తున్నాడో దైవభీతి కూడా కలిగి ఉన్నాడో అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు, ఇది సరైనది కాదు, ఈ ఖురాన్ మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది, కాబట్టి కోరిన వారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు, అది గౌరవప్రదమైన సహీఫాల్లో లిఖితమై ఉన్నది, అవి మహోన్నతమైనవి పవిత్రమైనవిను, అది లేఖకుల దైవదూతల చేతుల్లో ఉంది, వారు మహిమాన్వితులు మంచివారు కూడాను, మనిషి నాశనంగాను ఎటువంటి కృతజ్ఞుడు వాడు, అల్లా వాణ్ణి దేంతో పుట్టించాడు, ఒక్క వీర్య బిందువుతోనే కదా పుట్టించాడు, మరి అతనికి కావలసినవి తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు, ఆ పైన అతని కోసం మార్గాన్ని సులభం చేశాడు, ఆ తర్వాత అతనికి చావునిచ్చాడు, ఆ తర్వాత అతన్ని సమాధిలోకి చేర్చాడు, మరి తాను కోరినప్పుడు అతన్ని బ్రతికించి లేపుతాడు, ఎంతమాత్రం కాదు అసలు అతను ఇంతవరకు దైవాజ్ఞలను నెరవేర్చనేలేదు, దైవ ఆజ్ఞలను నెరవేర్చనేలేదు, అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి, మేము పుష్కలంగా నీటిని కురిపించాము, మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము, మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము, ద్రాక్ష పండ్లను, కూరగాయలను, జైతూను, ఆలివు, ఖర్జూర పండ్లను పండించాము, దట్టమైన తోటలను, పండ్లు, పొలాలను, పచ్చిక బయళ్ళను కూడా పండించాము, ఇదంతా మీకోసం మరియు మీ పశువుల ప్రయోజనార్థం కూడా చేశాము, గూబ గుయ్యమనిపించే గావుకేక అంటే ప్రళయం వచ్చినప్పుడు, ఆ రోజు మనిషి తన స్వంత సోదరుని నుండి కూడా పారిపోతాడు, తన తల్లి నుండి, తండ్రి నుండి, తన భార్య నుండి, తన పిల్లల నుండి కూడా పారిపోతాడు ఆ ప్రళయం రోజు వచ్చినప్పుడు, ఆ రోజు ప్రతి ఒక్కరికి తన సంగతి చూసుకోవడంతోనే సరిపోతుంది, ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి, తమకు వినిపించబడిన శుభవార్తపై నవ్వులు చిందిస్తూ ఆనందంతో తేలియాడుతూ ఉంటారు, మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకొని ఉంటాయి, వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది, వారే అవిశ్వాసులు మరియు దుర్జనులు.